అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అభిలాష్ నా ఫ్రెండ్ అండి. ఇప్పుడు కాదు, నేను డబ్బులు ఇవ్వటానికి 2 ఇయర్స్ ముందు నుంచే వాళ్ళ కజిన్స్ అందరూ కూడా. సో ఏదో మెడికల్ ఎమర్జెన్సీ, వాళ్ళ మమ్మీకి ఏదో ఆపరేషన్ అవుతుందంటే ఇత్తడికి అవసరం ఉంటే నేను ఈ పరిస్థితుల్లో మా డాడీని అడగలేను. సో వెంటనే 1 మంత్లో అడ్జస్ట్ చేస్తానంటే సరే అడ్జస్ట్ చేయగలిగే అమౌంటే కదా అని చెప్పేసి నేను మా ఇంట్లో చెప్పి ఇవ్వటం జరిగింది. 1 మంత్ అయింది అతను ఇవ్వలేదు, దానికి 2 మంత్స్ ఎదురు చూశాను అవ్వలేదు. ఇంకా నేను నాకు అలా కజిన్స్ అందరూ నాకు తెలుసు కదా, వాళ్ళ డాడీ నెంబర్ తీసుకొని ఇంకా నేను వాళ్ళ డాడీకి ఇట్లా చెప్పడం జరిగింది, ఇలా మీ అబ్బాయికి అమౌంట్ ఇచ్చాను ఇదని. ఆయన ఒప్పుకున్నాడు, ఓకే మా అబ్బాయి తీసుకున్నాడు నేను ఇస్తానని ఆయన ఒప్పుకున్నాడు. నేను 2021 అక్టోబర్లో ఇచ్చాను. 2 నెలలు అయింది. డిసెంబర్ 1st వీక్ సెకండ్ వీక్లో వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాను, ఎన్వి శ్రీనివాస్కి, అభిలాష్ వాళ్ళ నాన్న. అప్పుడు ఇంకా ఇయర్ ఎండింగ్ అవటం, పండుగ రావటం, సంక్రాంతి పండుగ వెళ్ళాక ఇస్తానని ఆయన నాకు మాట ఇచ్చారు. 22 పండుగ వెళ్ళాక, 2022 ఉన్న వ్యక్తే కదా, ఎప్పటి నుంచో పేరు పొంది పలుకుబడి ఉన్న వ్యక్తే కదా. ఆ మనకి ఇవ్వాల్సిన 3 లక్షలు నేను ఎప్పుడు వడ్డీ అన్న మాట తీయలేదు, నాకు ఎప్పుడు వడ్డీ అన్న ఇది లేదు, నా కష్టార్జితం నాకు వస్తే చాలని. నేను ఇచ్చిన టైంలో ఆయన కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, నేను ఇచ్చిన 1.5 సంవత్సరాల తర్వాత నా వైసీపీలో జాయిన్ అయ్యాడు. చాలా తక్కువ అమౌంట్ కదా, ఒక మాట చెప్తే ఈయన అడ్జస్ట్ చేసేస్తాడు, ఇచ్చేస్తాడు, నాకు న్యాయం జరిగింది అన్న ఉద్దేశంలో నేను మాజీ ఎంపీ రాజమండ్రి ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయనకి విషయం అంతా తెలుసు, 3 సార్లు 4 సార్లు ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయన ముందు నుంచొని కూర్చొని గంటలు గంటలు ఆయన కోసం వెయిట్ చేసి అంతా జరిగింది, ఆయనకి తెలుసు. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి రావట్లేదు ఏంటి, ఇన్నిసార్లు బట్టి ఆయన అక్కడ వాళ్ళని అడిగితే ఆయన దగ్గర నుంచి, ఆయన వైపు నుంచి కొన్ని ఓటింగ్స్ ఉన్నాయి, అందుకని ఎంపీ గారు గట్టిగా అడగలేకపోతున్నారు. ఆయనే గట్టిగా తలుచుకుంటే నాకు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎన్వి శ్రీనివాస్ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. ఆయన మమ్మల్ని, మా డాడీని చాలా బాగా కొట్టారు, ఇంకా నా మీద కూడా చేయి చేసుకోవటం జరిగింది. కాబట్టి మా ముగ్గురిని, అంటే ఎంపీ గారు, మాజీ ఎంపీ, నేను, ఎన్వి శ్రీనివాస్ అన్న వ్యక్తి, ముగ్గురు ఎదురు బదురు కూర్చొని మాట్లాడించింది ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. నేనైతే 4 సార్లు మాజీ ఎంపీ ఆఫీస్కి వెళ్ళా రాజమండ్రి. మాటల మీద బతికేస్తారు, ఇంకా ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని బతికేస్తారండి. నాకు తెలిసి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. అసలు ఒక ఆడ మనిషిగా ఆయన బలానికి మా డాడీనే ఒక మగ మనిషి సరిపోలేకపోయాడు. ఆయన ఆ పొగరికి ఎవరైనా ఫస్ట్ చేతుల్లో దొరికిపోతే ఎవరికైనా ఆ ప్యానిక్నెస్ వచ్చేస్తుంది. అలా మా డాడీ ఇంకా ఆయన చేతుల్లోనే ఉండిపోయాడు. ఇంకా నేను ఇటువైపు నేను ఆయన్ని ఈడిపించుకోవాలని చూస్తున్నా, లేదు ఇది బయటికి రావాలి, ఇది నాకు ఉండాలి ప్రూఫ్ అని వీడియో తీయడానికి చూస్తున్నా. ఈ మధ్యలో నేను వెళ్ళినప్పుడు నేను కూడా అసలు చాలా గట్టిగా ఎంత కసి పగబెట్టుకొని లాగి కొట్టాడంటే, కానీ ఒక ఇది ఉంటుంది కదా, ఒక మర్యాద, ఒక ఆడపిల్ల అన్న ఒక ఆలోచన ఉండాలి కదా కనీసం, అది అస్సలు లేదండి. పైగా ఇదంతా ఆయనకి తెలిసి ఆయన ఈయనకి ఎలా సపోర్ట్ ఉన్నాడో మాజీ ఎంపీ గారు నాకు అర్థం కాలేదు. కానీ ఒక ఆడపిల్ల మీద చెయ్యెత్తటం, అది కూడా ప్రజల్ని రూలింగ్ చెయ్యాలి అనుకునే వాళ్ళు, ప్రజల్ని పరిపాలించాలి అనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు ప్రజలతో ఇలా ప్రవర్తించడం, ప్రజల్ని పక్కన పెట్టేస్తే ఒక ఆడపిల్లతో ఇలా ప్రవర్తించడం, అది కూడా వీడియో తీస్తుందని తెలిసి కూడా ఇంకా ఆహానికి పెరిగిపోయి ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని. ప్రధానంగా నాకు న్యాయం జరగాలి, డబ్బులు ఇచ్చాను కాబట్టి వస్తాయి రావాలి డబ్బులు, ఒకటి. ఇంకొకటి వాళ్ళు క్షమాపణ చెప్పాలండి. సో సీఏ గారి చేతుల్లో ఉంది, అండ్ వాళ్ళు, అతడు, వాళ్ళ అబ్బాయి వచ్చి క్షమాపణ చెప్పాలి కెమెరా ముందు. సుమారు ఒక 2-3 సంవత్సరాల క్రితం నా కోసం మా బాబు విజయవాడలో ఎక్కడో ఒక ఫైనాన్సర్ దగ్గర ఎక్కడో డబ్బులు తీసుకోవడం జరిగింది. దానికి వీళ్ళు గ్యారంటర్సో లేకపోతే మరి వీళ్ళ దగ్గర నుండి ఇప్పించారో మరి నాకైతే తెలియదు. ఆ విధంగా వీళ్ళు డబ్బులు ఇవ్వాలని కొద్ది 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అడగడం జరుగుతుంది. నన్ను నాకు కూడా కొన్ని ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బంది ఉండడంతో సమయానికి నేను సమకూర్చలేకపోయాను, ఇవ్వలేకపోయాను. ఎప్పుడూ కూడా నాకు సుమారు నేను 25 సంవత్సరాలు పైబడి నేను రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎవరిని తోలనాడడం కానీ ఇంకో రకంగా కూడా ఎప్పుడూ కూడా చేయలేదు. నా దీంట్లో ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి మచ్చలేదు. ఒక 10 రోజుల కిందట, అంటే అంతకుముందు కూడా దప్పదపాలుగా వాళ్ళ అమ్మగారు, తను లేదా వాళ్ళ ఫాదర్ అది రావడం జరిగింది. 2-3 సార్లు నేను కొంత అమౌంట్ కూడా ఉన్నంతలో అడ్జస్ట్ చేయడం కూడా జరిగింది. దానికి ఏ విధమైనటువంటి నేను రసీదులు అయితే తీసుకోలేదు. సరే, నా నమ్మకంగా ఇచ్చారు, నమ్మకంగా తీసుకుంటున్నారు, తప్పే ఉందిలేమో, ఒకసారి సెటిల్ చేసుకుందామని అనుకున్నాను. సరే, మొన్న ఒక 10 రోజుల కింద కూడా వాళ్ళ ఫాదరు ఆయన ఒక్కరే వచ్చారు. వస్తే ఆ 10 రోజుల కింద నేనే రమ్మని చెప్పాను. అంటే రమ్మనమని చెప్పలేదు కానీ 15 రోజులు ఇస్తానండి అని చెప్పేసరికి ఆయన వచ్చేసాడు. వస్తే సరే అని చెప్పి ఆ రోజు కూడా కొంత డబ్బు ఉంటే 50,000 రూపాయల వరకు అడ్జస్ట్ చేశాను.
నేను ఒక 10 రోజులు 15 రోజులు టైం ఇవ్వండి, ఇప్పటివరకు ఎలాగో వెయిట్ చేశారు, 10 రోజుల్లో నేను డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదే మెసేజ్ ఆ పాపకు కూడా పెట్టడం జరిగింది. పెడితే ఆ పాప కూడా రెస్పాండ్ అయింది, ఎలాగా నేను ఇట్లాగా 10 రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, 10 రోజుల్లో ఇచ్చేయాలి అని చెప్పేసాను. సరే డబ్బులు ఎవరు తీసుకున్నా ఇవ్వాలన్న మాట వాస్తవం, తీసుకున్న మాట వాస్తవం కనుక ఖచ్చితంగా ఇవ్వాలి కనుక ఇస్తాను అని చెప్పాను. మొన్న జరిగిన సంఘటన ఏంటంటే 3 గంటల 3 3:30 సమయంలో, అంటే ఒక గంట ముందే రాజమండ్రిలో వాళ్ళు రావడం జరిగిందని నాకు తెలిసింది. కాలర పట్టుకున్నాను, ఇద్దరు నానా బూతులు అక్కడ. కేవలం 3 రోజులు నేను ఇస్తానని చెప్తున్నాను కదా, నీకు ఎందుకు నేను ఇస్తాను ఇవ్వకపోతే అప్పుడంటే ఇంకా ఏం లేదు, ప్రీప్లాన్డ్గా రావడంతో దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.